రుద్రరాజ్ బంధువులందరికీ మనవి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కుర్చీలపై వచ్చి కూసాలని కోరుతున్నాము దయచేసి అందరూ రాగలరు అక్కడ ఉన్న వాళ్ళు చెట్ల దగ్గర ఉన్న వాళ్ళు కూడా మన కమిటీ మెంబర్స్ కూడా అక్కడనే ఉన్నారు జర వాళ్ళని ఇక్కడ పంపించాలి అందరూ దయచేసి ప్లీజ్ మన చైర్ల మీద వచ్చి కూసాలి అందరూ కొద్ది క్షణాల్లో సార్ వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ వచ్చి చైర్లపైన కూసోవాలి దయచేసి ప్లీజ్ బయట ఉన్న ముదిరాజు బాంధవులందరూ లోనికి రావాల్సిందిగా కోరుచున్నాం దయచేసి ప్లీజ్ దయచేసి అందరూ రావాలి కార్యక్రమం ప్రారంభమవుతుంది కొద్ది సేపట్లోనే కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ హైదరాబాద్ తొలి మేయర్ ముదిరాజ్ జాతిబిడ్డ ముదిరాజ్ దైవం ముదిరాజ్ దేవుడు కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ కొద్ది సేపట్లోనే విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది దయచేసి అందరూ రావాలి 12 పీట్ల కాంస్య విగ్రహం అతి పెద్ద భారీ విగ్రహం జూబ్లీ బస్ స్టాండ్ వద్ద అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది కొద్ది క్షణాల్లోనే ప్రారంభం కాబోతుంది ప్రధాన ద్వారం వద్ద ఉన్న సత్యం ముదిరాజన్నకు మా మనవి దయచేసి అక్కడ అక్కడ ప్రధాన ద్వారం దగ్గర ఉన్న ప్రతి ఒక్క ముదిరాజ్ బిడ్డను ఈ చేర్ల వద్దకు పంపించాలని చెప్పి కోరుతున్నాం సత్యం ముదిరాజన దయచేసి అర్థం చేసుకోండి అక్కడి నుంచి వేదిక వద్దకు పంపించండి అన్న అందర్ని మన ముదిరాజ్ బంధువులందరికి మనవి చేర్ల పైన వచ్చి కూసోవాలని కోరుతున్నాము మన కమిటీ మెంబర్స్ కూడా అక్కడ ఉన్నారు కొద్దిగా పంపించండి వాళ్ళందరినీ చేర్ల పైన వచ్చి కూసోవాలి అందరూ కొద్దిగా లోపల రావాలి ఎంట్రన్స్ దగ్గర ఉన్న వాళ్ళు ఇక్కడ సైడ్ లో చెట్ల దగ్గర ఉన్న వాళ్ళు రావాలి ముదిరాజ్ బంధువులకు మనవి అందరికి లోపల రావాలి కొద్ది సేపట్లో మన సార్ వస్తున్నారు కేటీఆర్ గారు ఎవరు బయటికి వెళ్ళకుండా మన కమిటీ మెంబర్స్ ఉన్నారు అక్కడ వాళ్ళు కొద్దిగా ఇక్కడ లోపలికి తోలించాలి మిగతా ఉన్న వాళ్ళని కొద్దిగా ఎండ కొడుతుంది అయినా కానీ మరి రావాలి కూసోవాలి మన ముద్రాజు ముద్దుబిడ్డ కోసం మన ముద్రాజు ముద్దుబిడ్డలందరూ కూడా లోపలికి వచ్చి కూసోవాలని కోరుతున్నాము దయచేసి లోపల రావాలి చీరల పైన కూసోవాలి అందరూ రసూల్పుర వార్డ్ 2 అంజనేయులన్న అంజనేయులన్న సీనన్న శ్యామన్న అక్కడ ఉన్నారు కొద్దిగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ లోపలికి పంపించాలి దయచేసి మన కమిటీ సభ్యులకు మనవి యాదన్న సీనన్న శ్యామన్న అక్కడ మీరున్నారు మీరు అక్కడ నుండి మన ముదిరాజ్ బంధువులందరినీ లోపల పంపించి చీరల పైన కూర్చునే లోపల పంపించాలి సీను సీను గారు కూడా సీనన్న ఎక్కడున్నావు అక్కడ ఉన్న వాళ్ళని లోపల పంపించాలి ప్లీజ్ అన్న ఎంట్రన్స్ లో ఒక్క నాయకుడు నిలబడితే 100 మంది మీ చుట్టూ నిలబడతారు కాబట్టి దయచేసి నాయకులే ముందొచ్చి కూర్చుంటే కార్యకర్తలందరూ సీదాగా డైరెక్ట్ వచ్చి కుర్చీలలో కూర్చుంటారు ఎందుకంటే నాయకులే అక్కడ నిలబడితే మీ చుట్టే 100 మంది నిలబడతారు కుర్చీలు ఖాళీ ఉంటాయి దయచేసి అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇది మన కార్యక్రమం కాబట్టి మనమందరం సహకరించుకుంటేనే విజయవంతం అవుతుంది కాబట్టి దయచేసి ముందుగా నాయకులు నాయకులు ఎంట్రన్స్ లో ఉండకుండా వేదిక దగ్గరికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను
స్మరిస్తూ ఆగం రాజు ఆగం పాండు సమర్పిస్తున్న పాట. తెలంగాణ ముద్దు బిడ్డ మన కృష్ణ స్వామన్న, తెగువ గల్ల పోరు బిడ్డ కొరువి కృష్ణ స్వామన్న. తెలంగాణ ముద్దు బిడ్డ మన కృష్ణ స్వామన్న, తెగువ గల్ల పోరు బిడ్డ కొరువి కృష్ణ స్వామన్న. సామాజిక ఉద్యమ కారుడేవన్న, స్వాతంత్ర సమర యోధుడే మాయన్న. స్వాతంత్ర సమర యోధుడే మాయన్న. ముదిరాజుల జాతి పితను మా కృష్ణ స్వామన్న, ప్రజల నేతగా వెలిగినాడే కొరువి కృష్ణ స్వామన్న. ముదిరాజ్ ముద్దు బిడ్డలకు, మిత్రులకు, సోదరులకు, అక్కచెల్లెళ్ళకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. దయచేసి ఆ ప్రధాన ద్వారం నుంచి చీర్ల వద్దకు వచ్చి చీర్లలో కూర్చోవాలని చెప్పేసి సమితి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి ఒక్క ముదిరాజ్ బిడ్డ దయచేసి ఈ చీర్లలో వచ్చి ఆశీర్వాదం రావాలని చెప్పి కోరుతున్నామండి. ప్రవేశ ద్వారం దగ్గర దయచేసి ఎక్కువ గుంపి కూడొద్దు. దయచేసి తమ తమ చీర్లలో వచ్చి కూర్చుంటే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసుకోవచ్చు. అతి త్వరలోనే ఇంకా కొద్దిసేపట్లోనే మన ప్రియతమ రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ గారు వేదిక వద్దకు రానున్నారు. కాబట్టి విగ్రహం వద్ద ఎవరైనా మన ముదిరాజు సోదరులు ఉన్నా కూడా దయచేసి వేదిక సమీపంలోకి వచ్చేసి తమ చీర్లలో ఆశీనులు కావాలని చెప్పి కోరుతున్నాం. హలో 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 నాగేష్ పిట్ట నాగేష్ హలో 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 జై ముదిరాజ్ జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ ముదిరాజ్ బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. దయచేసి మన సత్తా ఏందో మనం అందరం వచ్చినందుకే అందరికి తెలిసిపోతుంది. దయచేసి డిసిప్లిన్ గా అందరం చీర్ల మీద కూర్చుంటే మన మంత్రివారి గారు వస్తారు, మన గురించి వెయిటింగ్ ఉన్నారు, ఎనీ మూమెంట్ వచ్చేస్తారు. దయచేసి మీరందరూ అనేక భావించకుండా చీర్ల మీద కూర్చోవాలి, ముందుకు వచ్చి చీర్ల మీద కూర్చోవాలి. అందరు కూడా ఇంట్రెన్స్ లో ఉన్న వాళ్ళు, ముదిరాజ్ ముద్దు బిడ్డలు ముందుకు రావాలి, చీర్ల పైన కూర్చోవాలి. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇక్కడ కింద ఉన్న వాళ్ళు కూడా కొంచెం పోయి చీర్ల మీద కూర్చోండి ప్లీజ్. డిసిప్లిన్ ఉంటుంది. జై అందరూ ప్లీజ్ అందరూ. ఫోటోస్ గీట అంతా మన మంత్రి వారు వచ్చినాక మనం దిగుదాము. దయచేసి అందరూ చీర్ల మీద కూర్చోవాలని కోరుతున్నాను. అందరూ కూడా చీర్ల పైన కూర్చోవాలి. స్టేజ్ ముఖ్యంగా స్టేజ్ ముందర ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి ముద్రాజ్ బంధువులు ఉండగా కొద్దిసేపట్లో మన నాయకులు కేటీఆర్ గారు రాబోతున్నారు. కాబట్టి మన ముద్రాజ్ బంధువులంతా చీర్ల పైన కూర్చోవాల్సిందిగా మనవి అన్న. ముద్రాజ్ బంధువులందరికీ నా ఒక చిన్న వినపము, మీరందరు చెట్ల కింద కూర్చుంటే మన ఐకమత్యం తెలియదు. మీరు దయచేసి కొద్దిగా ముందు కూర్చోండి స్టేజ్ దగ్గర, అప్పుడైతేనే మన సంగారెడ్డి నుంచి పులి మామిడి ఆధ్వర్యంలో వచ్చిన మన ముద్రాజ్ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. జగిత్యాల నుంచి వచ్చిన మన బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం.
టేక్ మహల్ విజయ్ మన ముదిరాజ్ ముద్దుబిడ్డలందరికీ స్వాగతం సుస్వాగతం. కొరువి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ విగ్రహ ఆవిష్కరణకు తండోపతండాలుగా తరలి వస్తున్న మన ముదిరాజ్ బంధుమిత్రులకు అక్క చెల్లెళ్ళకు సోదరులకు అందరికీ మా శతకోటి నమస్సులు. దయచేసి వచ్చిన వారంతా మన బంధువులందరూ కూడా మన ఐక్యతను చాటడానికి ఒక్కసారిగా వచ్చి మన వేదిక ముందు ఖాళీగా ఉన్న కుర్చీలలో కూర్చోవాలని చెప్పేసి మా మనవి చేస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి, సంగారెడ్డి నుంచి గజ్వేల్ నుంచి సుదూర ప్రాంతాల నుంచి ఈ వేదిక వద్దకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న ముదిరాజ్ బంధువులందరికీ కూడా మా సమితి తరఫున స్వాగతం సుస్వాగతం. సంగారెడ్డి జిల్లా డైనమిక్ లీడర్ పులిమామిడి రాజన్న గారి నాయకత్వంలో అన్ని గ్రామాల నుంచి అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా యొక్క ముదిరాజ్ బంధువులందరికీ సంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అందరికీ ముదిరాజ్ బంధువులందరి తరఫున స్వాగతం సుస్వాగతం. వివిధ జిల్లాల నుంచి విచ్చేస్తున్నటువంటి ముదిరాజ్ బంధువులందరికీ నేటి కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి అందరికీ పేరు పేరున ముదిరాజ్ సమాజం తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నాం. నేటి కార్యక్రమం మన జాతి రత్న కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ గారి విగ్రహావిష్కరణ. ఇదొక చరిత్ర, ఇదొక చరిత్రాత్మకమైనటువంటి రోజు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ముదిరాజ్ బిడ్డ పైన ఉంటుంది. గౌరవ ఐటీ శాఖ మంత్రి వర్యులు కేటి రామారావు గారు మనకు మన ముందుకు వస్తారు. కాబట్టి మన యొక్క ముదిరాజుల ఐక్యత వారికి గొప్పగా చూపించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అక్కడ దూరంగా ఉన్నటువంటి ముదిరాజు బిడ్డలందరూ వచ్చి చీర్ల పైన కూర్చోవాలి. ఎందుకంటే మన ఒక అతిథిని ఆహ్వానించుకున్నప్పుడు చీర్లు ఖాళీగా ఉంటే మంచిగుండదు. కాబట్టి దయచేసి అందరూ అర్థం చేసుకొని అక్కడ దూరంగా ఉన్న వాళ్ళు చీర్లపై ఆశీనులు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా చెట్ల కింద ఉన్న వాళ్ళు మన కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలంటే మనందరము సమిష్టిగా అందరం వేదికను అలంకరించాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదే రకంగా మత్స్య శాఖ వలలతోటి విచ్చేస్తున్నటువంటి ముదిరాజు బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం. జాలిది వెనక నుంచి రండి బాబు, వెనక నుంచి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు నగేష్ అన్న గారికి, పిట్టల నగేష్ అన్న గారికి, వివిధ హోదాలో ఉన్నటువంటి హైదరాబాద్ నాయకులందరినీ అభినందిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో ముదిరాజ్ సమాజం ముందట చాలా సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే మనం ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరితో మనవి చేస్తా ఉన్నా. నేటికి భారతదేశానికి 75 సంవత్సరాలు అయింది. ఈరోజు మన ముదిరాజ్ సమాజానికి జరుగుతున్నటువంటి రాజకీయ అనిశ్చితి కానీ అనేక రంగాలలో మనకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి నేటికైనా మనందరం కలిసికట్టుగా పోరాటం చేసినట్టయితే మనం భవిష్యత్తులో మన పిల్లల భవిష్యత్ గురించి, మన ముదిరాజ్ బిడ్డల అభివృద్ధి గురించి, వాళ్ళ విధి విధానాల గురించి భవిష్యత్తులో మనము అభివృద్ధి కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి వస్తున్న ప్రతి ముదిరాజ్ బంధువు అందరూ కూడా ఈ చీరలలో ఆశీనులు కావాలని సమితి తరఫున కోరుతున్నాము. ఇక్కడ పక్కన అక్కడక్కడ కాకుండా డైరెక్ట్ స్టేజ్ ముందుకు వచ్చి కూర్చోవాలని చెప్పేసి మన ఐక్యతను చాటుకోవాలని చెప్పి సమితి తరఫున కోరుతున్నాము.
దయచేసి దూరంగా ఉన్న ముదిరాజ్ బిడ్డలు ఎందుకంటే అందరూ వేసినటువంటి చీరలలో ఆశీనులు కావాలని చెప్పి ఎందుకంటే మన కులానికి ఉన్నటువంటి సమస్యల ముందు ఈ ఒక ఎండ పెద్ద సమస్య కాదు ఈ ఎండకు భయపడాల్సిన అవసరం లేదు మన పోరాటాల గడ్డ ఈ తెలంగాణ గడ్డ ఈ గడ్డ మీద ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ సాధించుకున్న బిడ్డల మనము ఈ ఒక ఎండ మనకు ఒక పెద్ద సమస్య కాదు మన సమాజానికి జరుగుతున్నటువంటి అన్యాయం మన కులానికి జరుగుతున్నటువంటి రాజకీయ అణచివేత అవన్నిటికీ ముందుండి ఎదుర్కొని మనం పోరాడాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ దయచేసి ఈ ముందు చీట్లలో ఆసనీలు కావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అన్న వేదిక ముందు దయచేసి నిలబడకండి చీరలు చాలా ఖాళీగా ఉన్నాయి దయచేసి ఆ చీరలపైన వెళ్ళి కూర్చోవాలని చెప్పి పదే పదే మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము అర్థం చేసుకోవాలి ప్లీజ్ ఇక్కడ నిల్చున్న వాళ్ళందరూ కూడా ఆ చీరలలో ఆసీనులు అయితే మన కార్యక్రమాన్ని మనం సాఫీగా ముందుకు తీసుకెళ్ళొచ్చు దయచేసి అర్థం చేసుకోవాలి దయచేసి అందరూ ముందు ఉన్న వాళ్ళు మన ముద్రరాజ్ ముందు బిడ్డలు ముందుకు రావాలి బీఏపీ సీట్లలో కూర్చున్న వాళ్ళు దయచేసి వెనకకు వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ చాలా మంది వీఐపీలు వస్తారు కాబట్టి వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది కాబట్టి దయచేసి ఇంకా సీట్లో అందరూ కూర్చోవాలి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ ఎండ పెద్ద సమస్య కాదు అందరూ దయచేసి సీట్లలో కూర్చోవాలని చెప్పి మీకు సవినయంగా చేతులెత్తి నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము ఎందుకంటే కార్యక్రమం అనేది మన జాతికి సంబంధించిన సమస్య కార్యక్రమం కాబట్టి అందరూ సహకరించాలి కూర్చోవాలి మనము అక్కడ దూరంగా నిలబడి చూసినట్టయితే వేరే వాళ్ళ ప్రోగ్రామ్ చూడడానికి వచ్చినట్టుంటది అది సమాజం అది మంచి పద్ధతి కాదు కాబట్టి ముందు సీట్లలో రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వివిధ జిల్లాల నుంచి విచ్చేస్తున్నటువంటి ముదిరాజ్ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం గేటు ద్వారం దగ్గర ఉన్న వాళ్ళు గజ్వేల్ ఇన్ఛార్జి పిట్టల యాదగిరి గారికి వారితో పాటు కుటాల యాదగిరి గారికి వారితో పాటు విచ్చేసినటువంటి ముదిరాజ్ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం నగేష్ ముదిరాజ్ గారికి స్వాగతం సుస్వాగతం నిమ్మకాయల గణేష్ స్వాగతం శ్రీరామ్ నరసింహులు గారికి జోగని రవి ముదిరాజ్ గారికి స్వాగతం సుస్వాగతం సంగారెడ్డి జిల్లా నుంచి విచ్చేసినటువంటి సంగారెడ్డి సదాస్పేట్ పట్టణ అధ్యక్షులు తులజారావు అన్న గారికి సదాస్పేట్ కౌన్సిలర్ సాదాని సిరిశైలం అన్న గారికి సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గడగండి భాస్కర్ గారికి సంగారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి పిట్టల రమేష్ గారికి సంగారెడ్డి నుంచి విచ్చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కౌన్సిలర్లు అందరికి పేరు పేరున ఈ యొక్క ముదిరాజ్ మహాసభ తరఫున స్వాగతం పలుకుతా ఉన్నాం జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ అందరూ కూడా లోపలికి వచ్చి సీట్లపై ఆశీనులు కావాలని కోరుతున్నాము అందరికి స్వాగతం సుస్వాగతం ముదిరాజ్ ముద్దు బిడ్డలకి స్వాగతం సుస్వాగతం ఆ చెట్ల కిందనే కాకుండా కొద్దిగా ఎండకు ఓర్చి ఇక్కడ వచ్చి కూర్చుంటే మన సత్తా ఏందో కనబడుతుంది మన ముదిరాజ్ ముద్దు బిడ్డలు ఎంతమంది వచ్చిరనేది కూడా బాగుంటుంది మీరందరూ కూడా కొద్దిగా ఇక్కడ వచ్చి సీట్లపై ఆశీనులు కావాలని కోరుతున్నాము కోరి కృష్ణస్వామి సేవా సమితి తరఫున కోరుతున్నాము ఇప్పుడే మల్కాజగిరి ముదిరాజ్ సంఘం నుండి శ్రీ యాదగిరి ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వచ్చినటువంటి మల్కాజగిరి ముదిరాజ్ సంఘం గారికి స్వాగతం సుస్వాగతం అదేవిధంగా కృష్ణమూర్తి గారికి కూడా స్వాగతం సుస్వాగతం వివిధ జిల్లాల నుంచి విచ్చేస్తున్నటువంటి ముదిరాజ్ బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం ప్రతి గ్రామం నుంచి ప్రతి మండలం నుంచి ప్రతి జిల్లా నుంచి విచ్చేసినటువంటి మా యొక్క ముదిరాజ్ బంధువులందరికీ చేతులెత్తి నమస్కరించు స్వాగతం పలుకుతా ఉన్నాం అందరూ ఈ కార్యక్రమం అయ్యేదాకా
విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ముదిరాజు బిడ్డ పైన ఉంటుందని చెప్పి సందర్భంగా మీ అందరితో తెలియజేస్తా ఉన్నాం. గౌరవ డైనమిక్ లీడర్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు కల్వకుంట్ల కేటి రామారావు గారు అతి త్వరలో మన ముందుకు రాబోతున్నారు కాబట్టి వారికి ఘనంగా మరేమో ముదిరాజ్ జాతీయ ఐక్యతను చాటాల్సిన అవసరం ప్రతి ముదిరాజ్ బిడ్డ పైన ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మల్లన్న సాగర్ ముదిరాజ్ బాధ్యులు బాధ్యత మల్లన్న సాగర్ బాధ్యులందరూ వాళ్ళ గిట స్వాగతం పలుకుతా ఉన్నాం. సోదరులారా, ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా మనము అత్యధిక జనాభా పరంగా ఉన్నా మనకు అన్ని రంగాలలో అన్యాయం జరుగుతుంది కాబట్టి మనం ఐక్యంగా ఈరోజు కేటీ రామారావు గారికి మన ఐక్యత ప్రదర్శించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరితో తెలియజేస్తా ఉన్నాం. వారాజ్గూడ నుంచి వస్తున్నటువంటి రాంబాబు ముదిరాజ్ గారికి స్వాగతం సుస్వాగతం. కాబట్టి ఈరోజు తెలంగాణ విడిపోయిన తర్వాత మనము బడుగు బలహీన వర్గాలలో బీసీ వర్గాలలో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి మన జాతి ముదిరాజ్ జాతి అని చెప్పి చెప్పక తప్పలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనము సుమారు 60 లక్షల మంది ముదిరాజ్ బిడ్డలు ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరితో గుర్తు చేస్తా ఉన్నా సోదరులారా. కాబట్టి మనకు రాజకీయ ప్రాధాన్యత ఈ అసెంబ్లీలో లేదు మనకు. కాబట్టి రాబోయే రోజుల్లో మనము రాజకీయంగా మన ముదిరాజులు చైతన్యవంతులు కావాలి, ఎమ్మెల్యేలు కావాలి, జడ్పీ చైర్మన్లు కావాలి, మున్సిపల్ చైర్మన్లు కావాలి, అన్ని హోదాలలో మనకు రాజకీయంగా అన్ని పార్టీలు గుర్తించాలని చెప్పి మేము ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం. కాబట్టి బోయినపల్లి ముదిరాజ్ సంఘం అశోక్ అన్న గారికి వారితో విచ్చేస్తున్నటువంటి ముదిరాజ్ బంధువులందరూ శ్రీనివాస్ గారు, అశోక్ గారికి, బాబు గారికి అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతా ఉన్నాం. ఎంట్రన్స్ లో ఉన్న వాళ్ళు లోపల వచ్చి చీరల పైన ఆశలు కావాలని కోరుతా ఉన్నాం. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చీరల పైన వచ్చి కూర్చోగలరు. మన కమిటీ సభ్యులు అక్కడ ఉన్నారు, కొద్దిగా వాళ్ళని లోపలికి పంపించండి. ఎంట్రన్స్ లో అక్కడ చాలా మంది గుమ్మిగూడి ఉన్నారు, దయచేసి లోపలికి రావాలి. ముదిరాజ్ ముద్దు బిడ్డలకు స్వాగతం సుస్వాగతం. అందరు లోపల రావాలి. అయితే ఈరోజు మనము మన ముదిరాజ్ జాతి గురించి మన జాతి రత్న ముదిరాజ్ మహాసభ ఏర్పాటు చేసినటువంటి మన జాతి రత్న కొరవి కృష్ణస్వామి ముదిరాజ్ గారు అని చెప్పి వారు ఈ హైదరాబాద్ ఈ తెలంగాణ ప్రాంతానికి గుండెకాయ అయినటువంటి ఈ తెలంగాణ ప్రాంతానికి రాజధాని అయినటువంటి ఈ యొక్క హైదరాబాద్ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి బిడ్డ మన కృష్ణస్వామి ముదిరాజ్ గారు కాబట్టి మనం ఎంత గర్వించాల్సిన అవసరం ఉందో సోదరులారా మీరు గమనించాల్సిందిగా కోరుతా ఉన్నాము. నేటికి 75 సంవత్సరాల తర్వాత వారి విగ్రహం ఈరోజు ఏర్పాటు చేసుకోవడం మనకు రాజకీయంగా ఏ విధంగా గుర్తింపుందో మనందరం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి నేటికైనా ఏలుతున్నటువంటి ప్రభుత్వాలు గుర్తించి ఈరోజు ఈ సికింద్రాబాద్ జూబ్లీ ఈ బస్టాండ్ ముందట మన కాన్సే మన కొరవి కృష్ణస్వామి గారి విగ్రహ ఏర్పాటుకు జగ కేటాయించి వారి విగ్రహావిష్కరణకు ప్రభుత్వమే పూనుకొని ముందుకొచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ముదిరాజ్ సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి హైదరాబాద్ సామాజిక రాజకీయ ఉద్యమాల నాంది గీతం పలికిన చైతన్య తొలి బిడ్డ కొరవి కృష్ణస్వామి ముదిరాజ్ గారు ఆయన స్వతంత్ర సమరయోధుడిగా రచయితగా జర్నలిస్టుగా విద్యా సంస్థ స్థాపకుడిగా విద్యావేత్తగా హైదరాబాద్ మేయర్గా ఆంధ్ర మహాసభ నిర్వాహకుడిగా బహుజన సమాజ స్థాపనకై ప్రజల మండలాలను ప్రముఖ ప్రజ్ఞాశాలి 1957లో హైదరాబాద్
నగర నగర మేయర్ గా ఎన్నికై నగర అభివృద్ధి కోసం రాబోయే 30 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా ఈ యొక్క హైదరాబాద్ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషించినటువంటి బిడ్డ మన ముదిరాజ్ బిడ్డ కాబట్టి ఈరోజు మన ముదిరాజ్ జాతి గర్వపడాల్సిన సమయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం రాజన్న విలువైన వ్యాపార హైదరాబాద్ చరిత్రను తెలుసుకోవడంలో ఆయన సూచనలు సామాజిక ఆధారిక నిరంతరంగా అద్భుతమైన గత చరిత్రను దుష్వరూపంగా మనకు అందించినటువంటి చరిత్ర మన జాతి రత్న కృష్ణస్వామి ముదిరాజ్ గారు అని చెప్పి మనము గుర్తించుకోవడం చాలా గర్వించదగిన విషయము ఈ తన మిత్ర సౌభాగ్యరెడ్డి ధర్మంతో కలిసి దళిత అభివృద్ధి కోసం కృషి చేసిన 1948లో ఉర్దూలో హైదరాబాద్ కి తన హైదరాబాద్ గ్రంథాన్ని భారత ప్రభుత్వం చరిత్రలో రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి తరలి భారీ ఎత్తున తరలి వచ్చిన ముదిరాజ్ బంధువులకు స్వాగతం సుస్వాగతం. అక్కడ ముందు ఉన్న వాళ్ళు కూడా లోపలికి రావాలి. ముద్దు బిడ్డలు ముదిరాజ్ బంధువులు అక్క చెల్లెళ్ళకి అందరికి మనవి చేస్తున్నాం, దయచేసి ఈ చెట్ల కింద కూర్చున్న వాళ్ళందరూ కూడా వేదిక ముందుకు వస్తే కొంతగా నిడుగా కనిపిస్తే సభ అర్థం చేసుకోవాలి. అక్కడ ప్రవేశ ద్వారం నుంచి వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా దయచేసి ఈ చైర్ల వరకు పంపించాలని చెప్పి మన కమిటీ సభ్యులని అందరినీ కూడా మేము కోరుతున్నాం. దయచేసి ఈ విఐపి చైర్లో ఉన్న పెద్దలందరూ జన వెనక పోయి సీట్లు అవ్వుకోవాలండి. విఐపీస్ వస్తారు, దయచేసి వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. ప్లీజ్ విఐపి చైర్లలో ఊకున్న వాళ్ళందరూ స్టేజ్ వద్దకు రావాలి, దయచేసి గ్రౌండ్ లోపలికి రావాలి. కొద్దిసేపట్లోనే కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహావిష్కరణ జరగబోతుంది. దయచేసి ముదిరాజ్ బంధువులందరూ గ్రౌండ్ లోపలికి రావాలి. కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలు మండలాలు గ్రామాల నుంచి చేర్లపైన కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాం. దయచేసి ముదిరాజ్ సోదరులు, ముదిరాజ్ నాయకులు, ఉద్యమకారులు, మేధావులు, విద్యార్థులు అందరూ కూడా దయచేసి చేర్లు ఖాళీగా ఉన్నాయన్న మళ్ళీ మళ్ళీ చెప్పించుకోకుండా దయచేసి మన సభను మన ఐకమత్యం కోసం మన భవిష్యత్ కోసం భావితర నిర్మాణం కోసం మన ముదిరాజుల భవిష్యత్ కార్యాచరణ కోసం ఇంత చక్కటి వేదిక ఉంది కాబట్టి దయచేసి చేర్లలో కూర్చోవాలి. చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలమింతో ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాలమింతో ఆనల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. దయచేసి పాటకు మధ్యలో ఆపకండి, పాడిన తర్వాత నన్ను మాట్లాడండి, లేకపోతే పాడనీయకుండా నన్ను ఉండండి. పాట అంటే ఆపితే బాగుండదు, దయచేసి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. కొరివి కృష్ణస్వామి ముదిరాజ్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాలు మండలాలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వస్తున్న ముదిరాజ్ బంధుమిత్రులకు అక్కా చెల్లెళ్ళకు అందరికీ మా సమితి తరఫున స్వాగతం సుస్వాగతం. అయితే ఈ కృష్ణస్వామి ముదిరాజ్ స్టాచ్యూ ఇనాగరేషన్ కోసము కొంతసేపు
కొన్ని మాటలు మీతో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఎంతో పెద్ద మనసు చేసుకొని ఫస్ట్ మా సమితిని ఆదరించి మా తరఫున అంటే ఏదో చేయబోతున్నాము, ఏదో చరిత్ర సృష్టించబోతున్నామన్న ఒక నమ్మకంతో మా స్థానిక ఎమ్మెల్యే సాయన్న గారు, తెరేజా మల్కాజ్గిరి ఇన్ఛార్జ్ మరి రాజశేఖర్ రెడ్డి గారు ముందుకొచ్చారు. మా ఆలోచనలు వాళ్ళిద్దరితో పంచుకున్నాము. పంచుకోవడంతో వాళ్ళ విలువైన సూచనలు సలహాలు ఇవ్వడంతో వాళ్ళు చెప్పిన సూచనల మేరకు ముందుకెళ్తూ ఐక్యతతో ముందుకెళ్తూ ఉన్న 30 మందిమైనా సరే, చిరుద్యోగులమైనా సరే, చిరు వ్యాపారులమైనా సరే ముందుకెళ్తూ కంటోన్మెంట్ బోర్డు సభ్యులను కలవడం జరిగింది. కంటోన్మెంట్ బోర్డు సభ్యులు మేము చెప్పిన విధి విధానాలను మెచ్చుకొని ఏది ఏమైనప్పటికీ అధికారికంగా ఇప్పటి వరకు కంటోన్మెంట్ చరిత్రలోనే లేని విధంగా అధికారికంగా నగర తొలి మేయరే కాకుండా స్వాతంత్ర సమరయోధులు, బాలికల విద్య కోసం పోరాడిన మహామనిషి, నగరాభివృద్ధిలో హైదరాబాద్ నగర తొలి మేయర్గా రూట్ మ్యాప్ని రూపకర్త చేసి హైదరాబాదు వన్నె తీసుకొని వచ్చిన కృష్ణస్వామి ముదిరాజ్ విగ్రహాన్ని తప్పనిసరిగా ఈ కంటోన్మెంట్ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వాళ్ళందరి సహకారంతో కంటోన్మెంట్ బోర్డు, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పాలక మండలి అధ్యక్షులు బ్రిగేడియర్ గారు, కంటోన్మెంట్ సిఓ అజిత్ రెడ్డి గారు, బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జక్కుల మహేశ్వర్ రెడ్డి గారు, ఇతర సభ్యులు అందరి అంగీకారంతో మాకు అధికారికంగా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, మునుపెన్నడూ లేని విధంగా అధికారికంగా ఎంతో ప్రైమ్ ల్యాండ్ అయిన జేబీఎస్ అవుట్ గేట్ వద్ద మాకు స్థలాన్ని కేటాయించడం జరిగింది. అది ఎప్పుడూ లేని విధంగా ఒక స్టాచ్యూ వాస్తవానికి లీగల్గా వాళ్ళు అధికారికంగా స్థలాన్ని అడుగుతున్నారు కాబట్టి మనం కూడా పెద్ద మనసు చేసుకొని ఇవ్వాలని చెప్పేసి బోర్డు ఉపాధ్యక్షులు గారు అక్కడ బ్రిగేడియర్ గారికి చెప్పడం జరిగింది. ఆయన ఎంతో పెద్ద మనసు చేసుకొని మనకి స్థలాన్ని కేటాయించారు. స్థలాన్ని కేటాయించిన తర్వాత ఎలాంటి విగ్రహం పెట్టాలి, ఎంత ఎత్తు విగ్రహాన్ని పెట్టాలి, దీన్ని ఎట్లా డిజైన్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనతో సమితి అధ్యక్షులు పిట్ల నాగేష్ ముదిరాజ్ గారి నేతృత్వంలో ఎప్పటికప్పుడు సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ మరి రాజశేఖర్ రెడ్డి గారి, సాయన్న గారి సూచనలను బోర్డు ఉపాధ్యక్షుడు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి గారు, అలాగే బోర్డు సభ్యులు ప్రభాకర్ గారు, కేశవరెడ్డి గారు, నల్లి కిరణ్ గారు, రామకృష్ణ గారు, శ్యామ్ కుమార్ గారు, లోకనాథం గారు, ఇలా ప్రతి సభ్యులు, ప్రతి బోర్డు పాలక మండలి అంతా కూడా వాళ్ళ విలువైన సూచనలు సలహాలతోటి మేము ముందుకెళ్లడం జరిగింది. ఎంతో అనితర సాధ్యం అనుకున్న ఆ స్థలాన్ని మాకు కేటాయించారు. ఆ తర్వాత విగ్రహ ఏర్పాటు విషయంలో ఎన్నో ఉడుకుదొడుకులు ఎదుర్కొన్నప్పటికీ చివరాఖరకు మా ఆగంపాండు ముదిరాజ్ గారు ముందుకొచ్చారు. ఆయన ఎంతో పెద్ద మనసు చేసుకొని 500,000 విరాళాన్ని ప్రకటించారు. అనంతరం మన ఎమ్మెల్సీ బండప్రకాష్ ముదిరాజ్ గారు ఆయన ఫండ్స్ని కేటాయించడం జరిగింది. ఇలాంటి ఎంతోమంది మహనీయుల సహకారంతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విగ్రహ ఏర్పాటుకు ఈరోజు ఒక మంచి టైం అని చెప్పేసి ఆయన జయంతి సందర్భంగా ఆయన విగ్రహావిష్కరణకు మేము ముందుకెళ్తున్నామని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కేటీఆర్ గారు కూడా పెద్ద మనసు చేసుకొని మేము ఖచ్చితంగా ఈ సభకు హాజరై విగ్రహావిష్కరణ చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకందరికీ మా సేవా సమితికి సహకరించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు, జిహెచ్ఎంసి వారికి, రాష్ట్ర ప్రభుత్వానికి, అందరికీ మా సమితి తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను. జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఈరోజు ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మా ముదిరాజ్ సోదరులకు, సోదరీమణులకు, మా ముదిరాజ్ కృష్ణస్వామి ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ
అక్కడ దూరంగా ఉన్నవారు మా వారు కార్యమని చెప్పి వేరే వారు అడుగుతున్నాను. అన్నా దూరంగా ఉన్న వాళ్ళు మీ వాళ్ళు కాదా? వాళ్ళు దూరంగా ఎందుకు కూర్చున్నారు అని అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్పాలి? దయచేసి సోదరులారా, మీడియా వస్తుంది, ప్రెస్ వాళ్ళు వస్తున్నారు, మన సభ నిండుగా కనబడాలంటే మీరు మాతో సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పెద్దలు అక్కడ బ్రిడ్జ్ కింద నిలబడ్డలు కానీ బస్ స్టాండ్ లో ఉన్నోళ్ళు కానీ, సోదరులారా, వివిధ గ్రామాల నుంచి వచ్చి సర్పంచ్లారా, వార్డు మెంబర్లారా, ప్రజాప్రతినిధులారా, మీరొచ్చి మీ కుర్చీలో ఆశిస్తున్నైతే ఈ సభ నిండుగా ఉంటుంది. రేపు మన దగ్గరకు వచ్చే వారికి అబ్బా వీళ్ళ దగ్గర ఐక్యమత్యం ఉంది అని నిరూపించడానికి ఇది మంచి సమయం. మీరెంత దూరంగా ఉంటే, మీరెంత దూరంగా నిలబడితే మనమంతా పలచన అయిపోతామని ఒకసారి గ్రహించండి. దయచేసి కుర్చీలో కూర్చున్న వారంతా కూడా మావారే అని నేను ఘంటాపదంగా ఈ వేదిక నుంచి చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. ఇన్ని రోజులు మన సంఘం గురించి ఎంతో మంది ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. మహబూబ్నగర్ నరసింహనాయుడు మొదలుకొని కాసాని జ్ఞానేశ్వర్ మొదలుకొని బొగ్గుల సుదర్శన్ మెల్కొని ఇప్పటి వరకు కూడా మన సంఘాన్ని అభివృద్ధి చేయాలి, మన హక్కులు సాధించుకోవాలని ముమ్మర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అన్నా మీకే చెప్పేది. అన్నా ఏం కాదు, మనోళ్ళు వచ్చేస్తారు, రానోళ్ళు మనోళ్ళు కానీ లెక్క వస్తుంది. మరి అన్నా ఆ రైల్వే బ్రిడ్జ్ కింద ఉన్న వాళ్ళు దయచేసి ముందుకు రండి. ఈడ సభ నిండుకుంటేనే మన దగ్గరికి పెద్ద మనుషులు వస్తారు. అన్నా నీ పక్క ఆయన చెప్పన్నా. ఇంకోటి, మీ సీట్లలో కూర్చున్న వాళ్ళు వివిధ గ్రామాలకి వెళ్ళి వచ్చారు, ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యాపారం చేస్తారు. పక్క ఆయన కనీసం నీ ఫోన్ నంబర్ ఇచ్చేటటువంటి ఓపిక ఉంటే పక్క ఆయనతో మాట్లాడు. అన్నా నీది ఏ ఊరు, నీది ఏ జిల్లా, ఎప్పుడైనా ఎక్కడైనా పనిపడవచ్చు. మొన్న నేను సిరిసిల్లో పోయినా, నాకు నెంబర్ ఉంది, మాకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తాడు రాములు ఉత్మతిరాజ్ అని, ఆడి పోయి ఫోన్ చేస్తే నన్ను రిసీవ్ చేసుకున్నాడు. ఇక్కడ కూడా మీరు పరిచయాలు పెంచుకునే అవకాశం మళ్ళీ దొరకదు. ఇటువంటి అవకాశాలు దొరకాయి. మన దగ్గర చాలా మంది వ్యాపారస్తులు ఉంటారు, రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఉంటారు, కూరగాయల వ్యాపారం చేసే వాళ్ళు ఉంటారు. వారు ఒకరికొకరు ఫోన్ నంబర్ తీసుకొని మీరు పరిచయాలు ఏర్పరచుకుంటే రేపు భావి తరాలకు, మనకు పిల్లలు పెరుగుతున్నారు, మనం పిల్లగాని పక్కింట్ల కిరాయిలకు తెలియదు రవీంద్ర ముద్రాజ్ అని, నేను మ్యారేజ్ బూరలో కూడా ఇచ్చేస్తే పక్కింటి వాళ్ళు నన్ను వచ్చి అడిగి వియోగిస్తావని, అంటే ఆ పరిస్థితిలో మనం ఉన్నామంటే మనం చెప్పుకోలేకపోతున్నాం. కానీ ఈ సమయం వచ్చింది ఇక్కడ. మీరు పరిచయాలు పెంచుకోండి, మీ ఫోన్ నెంబర్ ఒకరికొకరికి ఇవ్వండి, నువ్వేం వ్యాపారం చేస్తావో చెప్పండి. ఆ విధంగా మనం రిలేషన్ పెంచుకోవాలి. ఈరోజు కృష్ణస్వామి ముదిరాజ్ గురించి పాఠ్యాంశంలో కూడా చేర్చడం జరిగిందని చెప్తున్నారు. ఆయన గురించి ఉమ్మడి రాష్ట్రంలో బయట పెడితే ఎక్కడ కొంపలు అంటుకుంటాయో అని, ఆయన యొక్క చరిత్రను బయట తేలేదు అని మీరు గ్రహించాలి. ఆయనను బయట తీసుకొస్తే ఇదే విధంగా విగ్రహాలు పెడితే మా బతుకులాగమైతే రాజకీయంగా వాళ్ళంతా యూనిటీ అవుతారు. కనీసం ఆయన పుట్టినరోజు ఒకటి అవుతారు, ఆయన చనిపోయిన రోజు ఒకటి అవుతారని కుట్రతోని ఉమ్మడి రాష్ట్రంలో ఆయన చరిత్రను బయటికి తేలేదు. అందుకని ఈరోజు విఘ్నులైనటువంటి కంట్రోల్మెంట్లో ఉన్నటువంటి ఇప్పుడు స్వర్గీయ కొరివి కృష్ణస్వామి గారి కూతురు పద్మ గారు మన సమావేశానికి వచ్చారు, వారికి ధన్యవాదాలు. జగదేవ్పూర్ వచ్చినటువంటి రాజముద్రరాజు గారికి స్వాగతం, సుస్వాగతం. పాములపర్తి నుంచి పిట్ల సత్యనారాయణ గారికి స్వాగతం, సుస్వాగతం. దయచేసి చీరలో రండి, ఒక 2 గంటలు మనం ఎండను భరిద్దాం, వచ్చేటటువంటి అధికార పక్షానికి వీళ్ళు ఐకమత్యంగా ఉండరని చెబుదామా? వద్ద ఒకసారి చెప్పురన్నా, మనం ఐకమత్యం ఉన్నామని చెబుదామా? చెబుదామంటే అవతల వాళ్ళు ఇడికి రావాలి. ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి సుమారు 1 సంవత్సరం నుంచి పోరాటం చేస్తున్నటువంటి మనోళ్ళే అన్న, చెట్ల కింద ఉన్న వాళ్ళు వస్తారు అన్న, మీరు మనోళ్ళు గారు అంటారు, ఇటు రండి అన్న. ఇక అన్న మనోళ్ళు గారు దూరం ఉన్నారు, ఇటు రండి. దయచేసి మనం ఐక్యమత్యం నేర్పాలంటే, చూపించాలంటే, మన బలం చూపించాలంటే ముందరొచ్చి కూర్చోవాలి. ఇప్పుడు
ఈ యొక్క కార్యక్రమం చేయడానికి ఆయన చరిత్రను బయట తీయడానికి ఈ కంట్రోల్మెంట్ లో ఉన్నటువంటి మా ముదిరాజ్ సోదరులు ఎంతో కష్టపడి గడప గడపకు తిరిగి ఆర్థికంగా ఉన్న వారి దగ్గరికి వెళ్ళి ఈ యొక్క విగ్రహాన్ని స్థాపించడానికి ముందుకొచ్చారు. ఇక్కడే ఉన్నటువంటి మా పాండు ముదిరాజ్ గారు, బాచుపల్లి మాజీ సర్పంచ్, ప్రస్తుతం కార్పొరేటర్ గారు, తన సహాయశక్తులు కూడా ఆయన అన్నా నా దగ్గర లేవంటే అన్న ఎవరికి ఇస్తున్నావన్న నువ్వు డబ్బులు మన కుల సంఘానికి. ఈరోజు నువ్వు పాండు ముదిరాజ్ అని చెప్పుకోవడానికి కారణం ఎవరు? కుల సంఘాలు పెట్టినటువంటి ఆ కొరివి కృష్ణస్వామి వల్లనే నువ్వు ఇవాళ కార్పొరేటర్ అయినావనంటే ఎన్ని ఇవ్వాలని చెప్పండి. ఎంత ఇస్తావు అయ్యి అన్నాడు అంటే 5 లక్షలు ఇస్తా అంటే ఇచ్చాయని 5 లక్షల రూపాయలు పాండన్న గారితో మొట్టమొదటి రాసి ఆ విగ్రహానికి దగ్గరికి వెళ్ళి ఈయన అన్న ద్వారా నేనే ఆయనను ఒప్పించి ఇప్పుడు ఇప్పించడం జరిగింది. ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ ఉద్యమం చేయాలన్నా డబ్బులు ఉండాలి, మనం ఆర్థికంగా ఎదగాలి. మనం ఆర్థికంగా ఎదిగినాడే వేరే వాళ్ళకి సాయం చేస్తాం. ఆర్థికంగా ఎదగాలంటే విద్యాపరంగా ఎదగాలి. విద్యాపరంగా ఎదగాలంటే మనం కష్టపడి మన పిల్లలను చదివించే మార్గం ఏర్పాటు చేసుకోవాలి. ఎక్కడ మంచి చదువు దొరుకుతుంది? ఎవరెంబడి మన పిల్లలు తిరుగుతున్నారు? ఎట్లా తిరుగుతున్నారు? మన పిల్లలను మనం కాపాడుకొని ఉన్నత చదివిని చదివించినట్టయితే మన కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళ పిల్లలు బాగుపడతారు. ఈ విధంగా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఇవాళ కృష్ణస్వామి ముదిరాజ్ గారు చదువుకోవడం వల్లనే, ఆయన సమాజంలో తిరగడం వల్లనే, ఆయన ప్రజాసేవ చేయడం వల్లనే ఆయన మనం స్మరించుకుంటున్నామంటే కారణం ఆయన చదువు పరంగా ఆర్థిక పరంగా ఎదిగింది కాబట్టే ఈరోజు ఆయన విగ్రహం పెట్టి పూజిస్తూ ఆయన సన్మార్గంలో మనం నడవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆనాడే ఆయన నెహ్రూకు సలాలు ఇవ్వడం జరిగింది, ఆనాడే బాబాసాహెబ్ అంబేద్కర్తో మాట్లాడడం జరిగింది. అవంతా ఒక చరిత్ర, దాన్ని దాచిపెట్టారు. దాచిపెట్టడానికి కారణం మనము ఐక్యమత్యం అవుతాము, ఏదో కొంపలు మునిగిపోతాయి అన్న అనుమానంతోనే మనని దాచిపెట్టడం జరిగింది. ఇకనైనా మనం నడుం బిగిద్దాం, మనం ముందుకు సాగుదాం, మనం ఐకమత్యంగా ఉందాం. 13% ఉన్న మనం ఎందుకు ఈరోజు వెనుకబడి ఉన్నామంటే మన దగ్గర ఐకమత్య లేకపోవడం, ఒకరినొకరును దూషించుకోవడం, ఒకరు ఓరిస్తే ఒకరు ఎదుగుతే తాను ఓరవకపోవడం, దానివల్లనే మనం ఈరోజు వెనుకబడి ఉన్నాం. ఒక వార్డులో ఇద్దరు ముదిరాజులు పోటీ చేసినప్పుడు సహజమది రాజకీయంగా రావాలన్నప్పుడు నచ్చినని గెలిపించుకోవాలి. మూడో వ్యక్తిని గెలిపించడం అంటే అది మనము ఆలోచన చేయాలి. ఇద్దట్లో ఒకటి కొద్దిగానే మెరుగుంటాడు కదా, మెరుగున్నాను అనుకుందాం. ఆ విధంగా ఆలోచన చేయాలి తప్ప వానికి నాకు పడదు, గట్టుకడ పంచేది అయింది, నాకు ఉరం చెక్కిండు, నా బర్రెను కొట్టుకపోయిండు, నా ఇంట్లో గడ్డి ఎత్తుకపోయిండు అని చెప్పి నువ్వు ఏమాత్రం దూరం చేసుకున్నా నువ్వు కుల సంఘానికి దూరం చేసిన వాడవైతావని కూడా ఈ సభాముఖంగా తెలియపరుస్తూ మన ఐక్యమత్యమే మహాబలం. మనం ఎక్కడ కలిసినా మనం ఏది చేసినా 4 గోడల మధ్య కూర్చొని మాట్లాడుకుందాం. మన 13%తో మనం రాజకీయం చేయలేం. ఈ 13%లో 3 రారు, ఈ 10 మందిలో 4 ఒక దిక్కుంటారు, 5 ఒక దిక్కుంటారు, నువ్వు గెలవవు. ఈ 13% ఐక్యమత్యం చేసినాక ఏ సంఘం వాళ్ళు ఎక్కువ ఉన్నారు మన ఊర్లే, ఏ సమాజం ఎక్కువంది, ఏ వర్గం ఎక్కువన్నది వాళ్ళతో దోస్తాం చేయాలి మనం. అప్పుడే నువ్వు రాజకీయంగా ఎదుగుతావు తప్ప నువ్వు విర్రవేగి గుళ్ళి లిప్పుకొని ఏ ముదిరాజులు మనం 13 మంది ఉండమంటే 13 మందిని 3 ముక్కలు చేస్తారు సుమా, మనంబడి ఉన్నాడే 3 ముక్కలు చేస్తాడు, వాడు అక్కడ పోతాడు, కుడికి పోతాడు, ఎడమకు పోతాడు, నువ్వు గెలవలేవు. అందుకనే ఏ యొక్క సామాజిక వర్గం మన గ్రామంలో ఎక్కువ ఉంది, మన బస్సులో ఎక్కువ ఉంది, వాళ్ళతో సోపతి చేయాలి మనం. వాళ్ళను మన సంఖ్యలు పెట్టుకున్నాడే నువ్వు రాజకీయంగా ఎదుగుతావు తప్ప నేనే అని ఎగిరితే మనం, ఎందుకంటే మన దగ్గర 13% ఒక దగ్గర లేదు. ఇప్పుడు ఓల్డ్ సిటీ ఉంది, ముస్లిం సంత ఒక్క దగ్గర ఉంది కాబట్టి వాళ్ళు ఇలా 4, 7, 8, 9 మంది ఎమ్మెల్యేలు అవుతారు. మన దగ్గర అట్లా లేదు కదా, ఉంటే ఒక ఊర్లో మొత్తం ఉన్నారు, ఒక ఊర్లో లేరు, ఒక ఊర్లో 5% ఉన్నారు, ఒక ఊర్లో 2% ఉన్నారు. కాబట్టి మనం ఐక్యమత్యంగా ఉండి ఎదుటి పక్షం వాని మన సంఖ్యలో చేర్చుకొని ఆర్థికంగా ఉన్నోడు ముందుకొచ్చి వారికి ఏమైనా సహాయ సహకారం అందించినాడే మనం రాజకీయంగా ఎత్తాం. రాజాని ఉన్నాడు అన్నా నువ్వు ఏదైనా ఉంటే మా ఇంటికాడ కలవానా, ఇక్కడ నువ్వు పబ్లిక్లోకి రాకని అన్నాను. అవు నిజంగా నేనే అన్నా, మన కుల పొడవ అయితే ఇంటికి రానా, నీకేం సాయం కావాలో ఫోన్ చేసి మాట్లాడుకో, నీకు చేస్తా. నేను వేరే వాళ్ళని సంఖ్యలు పెట్టుకుంటే కార్పొరేటర్ అవుతాడు. అప్పుడు నిజంగానే పాండాన చెప్పింది కరెక్టే, వేరే వర్గం వాళ్ళని దగ్గర పెట్టుకొని ఈరోజు ఆయన కార్పొరేటర్ అయ్యింది. మా వాళ్ళు ఆయన ఎగిరితే మాత్రం ఆయన గెలవకపోవు.
మీరు కూడా మీ గ్రామాల్లో మీ గ్రామ పంచాయతీల్లో కానీ కౌన్సిలర్గా కానీ కార్పొరేటర్గా కానీ ముందుకెళ్ళాలంటే ఏ వర్గం అయితే ఎక్కువ ఉన్నదో వాళ్లకు మేలు చేస్తూ మనం ముందుకు కలిసే విధంగా ఇప్పుడు నగర మేయర్ గారు గద్వాల విజయలక్ష్మి గారు మన సమావేశానికి రాబోతున్నారు మేయర్ గారికి మన ముద్రా సంఘం తరపున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఆహ్వానిస్తున్నాం గజ్జల నాగేష్ గారికి స్వాగతం సుస్వాగతం మన ప్రియతమ నాయకులు రాజశేఖర్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం దయచేసి దూర మన రాష్ట్ర మంత్రివర్యులో తలసాని శ్రీనివాస యాదవ్ గారికి అనా దూరంగా ఉన్నారు తలసాని శ్రీనివాస యాదవ్ గారికి మా యొక్క ముద్రా సంఘం తరపున స్వాగతం సుస్వాగతం తెలియపరుస్తున్నాం దయచేసి అక్కడ ఉన్నలంతా ముందుకు రావాలని కోరుతున్నాం గౌరవ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి తెలంగాణ ముద్రా సమాజం తరఫున స్వాగతం సుస్వాగతం అదేవిధంగా హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారికి స్వాగతం సుస్వాగతం వారితో పాటు విచ్చేస్తున్నటువంటి నాయకులందరికీ స్వాగతం సుస్వాగతం నేటి కార్యక్రమం చరిత్రాత్మకం హైదరాబాద్ మొట్టమొదటి మేయర్ గౌరవ ముదిరాజ్ బిడ్డ ముదిరాజుల ఆత్మబంధువు ముదిరాజుల గౌరవ గౌరవనీయులు జై ముదిరాజ్ జై ముదిరాజ్ గౌరవనీయులు ముదిరాజుల ముద్దు బిడ్డ మరి కొరువి కృష్ణస్వామి గారి బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని ఈరోజు జూబ్లీ బస్టాండ్ దగ్గరన మరి ఏర్పాటు చేసుకోవడం ఈరోజు విగ్రహావిష్కరణ అధ్యక్షుడు నాగేష్ ముదిరాజు గారు వారితో పాటు సహకరించిన పెద్దలందరికీ మనకు మన ముద్దు బిడ్డ హైదరాబాద్ మేయర్గా ఉండే చాలా కార్యక్రమాలు వారి హోదాలు మనం ఊహించలేనటువంటి హోదాలు ఉండే ఆయన సిటీ ప్లానర్గా కూడా ఉండే నిజాం గవర్నమెంట్లో కూడా వారు ఒక విద్యా సలహాదారుగా ఉండే మనకు అందరికీ గర్వకారణం కాబట్టి ఎండ కూడా బాగుంది మీరందరూ ఆ విగ్రహావిష్కరణ ఉన్నది కాబట్టి అందరూ అక్కడికి వచ్చేసి ఆ కార్యక్రమాన్ని మరి చేపడదాం అందుకే చెప్పడానికి ఇక్కడికి రావడం జరిగింది దయచేసి అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం గౌరవ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి వారు చెప్పినటువంటి సూచనలను తూచా తప్పకుండా పాటించి ఇక్కడ నుంచి మనందరము కొరవే కృష్ణస్వామి గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంకు నడుచుకుంటా పోయి ఆ కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాత మనందరము మళ్ళీ ఇదే వేదికపైకి రావాలని చెప్పి అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరి కొద్ది క్షణంలో ఎక్సైజ్ శాఖ మంత్రి వర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు రాబోతా ఉన్నారు. గౌరవ డైనమిక్ లీడర్ కేటి రామారావు గారు ఇట హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి గారి గిట ముదిరాజ్ బంధువుల తరపున వారికి ప్రత్యేకంగా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. గౌరవ బడుగు బలహీన వర్గాల రాష్ట్ర మంత్రివర్యులు
తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ముదిరాజ్ సమాజం చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో విగ్రహావిష్కరణ చేసుకున్న తర్వాత తెలంగాణ ముదిరాజ్కు ఉన్నటువంటి సమస్యలు మీద వారు మాట్లాడతారు. కాబట్టి గౌరవంగా విగ్రహావిష్కరణకు అందరూ అక్కడ పోయిన తర్వాత విగ్రహావిష్కరణ అయిన తర్వాత మళ్ళీ అందరూ ఇక్కడ ఎవరి కుర్చీల వాళ్ళు వచ్చి కూర్చోవాలని చెప్పి ముదిరాజ్ మహాసభ తరఫున అందరికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. వాళ్ళు కళా బృందం వాళ్ళు పాటలు పాడుకోవచ్చు ఒక పది నిమిషాలు. లేదు ఇక్కడ కొంతమంది ఉంటారు, పోయిన వాళ్ళు పోతారు వచ్చేవాళ్ళు. మీరు పాడే పాట అక్కడి వరకు గిట్ట వినిపిస్తుంది కాబట్టి మీరు పాట పాడి జోష్ నింపాలని చెప్పిందిగా కోరుతా ఉన్నాం. పది 20 నిమిషాలు కళా బృందం వాళ్ళు మీదే ఛాన్స్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. హలో 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 లేకన్నా ప్రముఖ గాయకు లేకన్న గారు వేదిక మీద. హలో, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్. హలో హలో, తెలుగులో లేదా? హలో, జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. అదిగదిగో ముదిరాజుల జెండా ఎగిరింది, అకుల సాధన కందరొక్కటై దండు కదిలింది. హలో, అదిగదిగో ముదిరాజుల జెండా ఎగిరింది, జై ముదిరాజ్, జై ముదిరాజ్.
శ్రీరామ్ నరసింహులు గారి ముదిరాజు గారి ఆధ్వర్యంలో, అదే విధంగా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి తలారి భిక్షపతి ముదిరాజు గారి ఆధ్వర్యంలో, మరి స్వామి గారి ఆధ్వర్యంలో, అశోక్ గారి ఆధ్వర్యంలో, మరి నిమ్మకాయల గణేష్ గారి ఆధ్వర్యంలో, సత్యమన్న గారి ఆధ్వర్యంలో, మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నటువంటి అదేవిధంగా మన నాచారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ పడిగే రాజు ముదిరాజు గారు మరి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గజ్వేల్ నిజవర్గం నుండి మరి పాల్గొనడం జరిగింది. మరి కొందరు పేర్లు అయితే చెప్పలేకపోతున్నాం, ఎందుకు కూడా చాలామంది పెద్ద మొత్తంలో ఇక్కడ హాజరు కావడం జరిగింది. వారికి అందరికీ ఈ సభావేదిక ద్వారా ఈ ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. సిరియాలు పాటవాడ ఒకటి చాలు. హలో, కొంతమంది రోడ్డు బయటని వింటారు, కొంతమంది చెట్ల కింద, కొంతమంది ఎక్కడున్నా అక్కడ ఉన్నవారైనా చాలా చక్కగా వింటారు. ఒకసారి జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై జై ముదిరాజ్, జై ముదిరాజ్ అన్న, జై ముదిరాజ్, జై ముదిరాజ్, జై జై ముదిరాజ్. ముదిరాజుల పౌరుషం అంటే ఒకసారి మళ్ళీ ఇక్కడ వినిపించాలి, జై ముదిరాజ్, జై ముదిరాజ్. ఓకే, ఒక్క నిమిషం, ఒక నిమిషం. అదే విధంగా మరుకు మండలం నుండి వచ్చినటువంటి పిట్ల సత్యనారాయణ ముదిరాజు గారికి, డాక్టర్ లింగ సత్యనారాయణ ముదిరాజు గారికి, స్వామికి, సుధాకర్ కు, శ్రీనివాస్ కు, అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. హలో, హలో. హక్కుల సాధన కోసం, బంగారు భవితం కోసం ఖచ్చితంగా అందరు కూడా కదం దొక్కి నడవాలని కోరుకుంటూ. హలో, హలో. అరే లెల్లై లేవై, లెల్లై లేవై, లేసిరావై, మన ముదిరాజుల ఐక్యతేందో చూపుదమో. రాజుల ఐక్యతేందో దాటుదమోయ్,
ముదిరాజుల యొక్క ఐక్యతను చాటి యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము. జై ముదిరాజ్. జై జై ముదిరాజ్.
హలో తెలంగాణ ముదిరాజ్ బంధు మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. కొరువి కృష్ణస్వామి సేవా సమితి ఆధ్వర్యంలో దాదాపుగా ఒక 129 సంవత్సరాల తర్వాత మన ఆరాధ్య దైవం మన నాయకుడు మన జాతి పిత అయినటువంటి కొరివి కృష్ణస్వామి గారి విగ్రహాన్ని ఈరోజు సగర్వంగా మనం ఆవిష్కరించుకుంటున్న ఈ తరుణంలో కొన్ని మన ముదిరాజులకు సంబంధించిన అంశాలు మీ అందరి ముందు ఉంచడానికి ప్రయత్నిస్తున్నాను. నాడు నిజాం ప్రభుత్వంలో అత్యధిక రైతులు రైతు కూలీలుగా ఉన్నటువంటి అతి పెద్ద అతి పేదరిక విద్యకు నోచుకొని ఆర్థికంగా చితికిపోయిన మన ముదిరాజ్ సమాజం తెలంగాణలో మూలవాసులం. మనం ఈ ప్రాంతం మనది. ఈ ప్రాంతంలో జరిగిన ఆనాడు నిజాం ప్రభుత్వంలో జరిగిన ప్రతి అభివృద్ధి ముదిరాజులదే. నాడు కట్టిన చార్మినార్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ బిల్డింగ్ కావచ్చు, ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, గోల్కొండ కోట కావచ్చు, ప్రతిదీ కూడా ముదిరాజుల రక్తం ఉంది ప్రతిదానిలో. ఈ ప్రాంతంలో తలారి భిక్షపతి గారిని వేదికపైకి రావాలని కోరుతున్నాం. ఇక్కడ ఈ ప్రాంతంలో మూలవాసులుగా ఉన్నటువంటి ముదిరాజులు ఆనాడు ఏ పరిస్థితిలో ఉన్నారో అజ్ఞానంతోనే ఆ రోజు నిజాం నిరంకుశ పాలనలోను బ్రిటిష్ ప్రభుత్వ పాలనలోను ద్వంద్వ విధాలుగా రెండు విధాలుగా అంచివేయబడుతూ ఆ రోజు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నారో నేడు కూడా అదే పరిస్థితి పునరావృతమవుతుంది. రాష్ట్రం ఎంత వేగంగా అభివృద్ధి చెందినా, రాష్ట్రంలో ఎన్నో కులాల వాళ్ళు అభివృద్ధి చెందినా, ముదిరాజుల స్థితిగతులలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఈ విషయం గమనించాల్సిందిగా ముదిరాజ్ బంధువులకు తెలుపుతున్నాం. ఇప్పుడు కొరువి కృష్ణస్వామిని ఈరోజు మనం తలుచుకుంటున్నాం. మిగతా కులాల్లా కాకుండా కేవలం ఒక ముదిరాజ్ కులమే ఎందుకు ఇట్లా వెనుకబడి ఉన్నది? ప్రతి ఒక్కరూ మన పట్ల సానుభూతి చెప్తూ ఉంటారు. ఈ సానుభూతి మన కడుపు నింపదు. మనం చూస్తూ ఉంటాం మనకు కావలసిన ఇంత పెద్ద జనాభాకు కావలసిన హక్కులు మనకెందుకు లభిస్తలేవు అన్నది మన ముదిరాజులందరూ కూడా ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా విద్య ఉద్యోగాలు అందకుండా చేసినటువంటి గత ప్రభుత్వాలు కావచ్చు, గత నాయకులు కావచ్చు, అనంతరామన్ కమిటీ నివేదిక కావచ్చు, ఒక కేవలం ముదిరాజులే కాదు బీసీడీలో ఉన్నటువంటి అనేక కులాలను అణచివేయబడ్డాయి. సగం బీసీ జనాభా, ఆ సగం బీసీ జనాభాలో సగం ముదిరాజులు ఉన్నారన్న సంగతి మరవద్దు. అంటే ఎంతగా అణచివేయబడ్డానికి కారణమైనటువంటి అనంతరామన్ కమిటీ నివేదికను ఒక పెద్ద తెలంగాణలకు బీసీ రాజ్యాంగంగా పరిగణించడం ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాం, నాయకులను ప్రశ్నిస్తున్నాం, ఇతర కుల సంఘ నాయకులను కూడా అడుగుతున్నాం, ఎందుకు ముదిరాజులు అంటే మీకు ఇంత చిలోకనా? మాకు జ్ఞానం అందకుండా చేసినందుక, ఈరోజు మా దగ్గర విద్య లేనందుక, ఆర్థికంగా లేనందుక, రాజకీయంగా మేము శక్తివంతంగా లేనందుక ఈ సందర్భంగా ముదిరాజులు అందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా మనకు రావాల్సిన హక్కులు ఆనాడు తెలంగాణ అభివృద్ధిలో ఆనాడు ఉన్నటువంటి 10 మంది ప్రధాన నాయకుల్లో మన కొరువి కృష్ణస్వామి ఒకరు. చూడండి, చరిత్ర చూడండి, నిజాం ప్రభుత్వం నుంచి చెరవేయడానికి,
కొరి కృష్ణస్వామి చేసిన సేవలు చూడండి. ఆ తర్వాత స్వతంత్ర హైదరాబాద్ కాకుండా మనం భారతదేశంలో కలవడానికి చేసిన ప్రయత్నాలు కావచ్చు, ప్రతి ప్రయత్నంలో ఆ తర్వాత సమైక్య ఆంధ్ర ఏర్పడటంలో కావచ్చు, తర్వాత తెలంగాణ ఏర్పాట్లు కావచ్చు, ముదిరాజుల ప్రమేయం లేనిది ఎక్కడ కూడా జరగలేదు. రక్తం ధార పోసింది ముదిరాజులే. కానీ ఈరోజు ముదిరాజుల స్థితిగతులు ఎలా ఉన్నాయి ఒకసారి చూడండి. ప్రేమైన ముదిరాజులారా, ఈరోజు ఇది ఒక రకమైనటువంటి ఐక్య వేదిక. మనలందరినీ ఒక సంఘటితంగా పరచడానికి, చైతన్యం చేయడానికి ఒక ప్రయత్నం, చిరు ప్రయత్నం. దీనికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొరి కృష్ణస్వామి సేవా సమితిని అభినందిస్తున్నాను. దయచేసి ఇక నుంచైనా మనం మేల్కొనాలా, మన జాతికి జరిగినటువంటి అన్యాయాన్ని మనం ప్రశ్నించాలా. మనకు రావాల్సిన ప్రధానమైన హక్కు బీసీడీ నుంచి ఏ మనం అడగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలే స్వచ్ఛందంగా ఇవ్వాల్సిన తరుణం ఇది. దయచేసి ప్రభుత్వాలు కూడా గుర్తించాలా. బీసీడీ నుంచి ఏ సత్వరమే మార్చి ముదిరాజులలో ఉన్నటువంటి ఆవేశాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలని చెప్పి ప్రభుత్వాలను వేడుకుంటున్నాం. మేము ప్రశ్నించడానికి కాదు, కాబట్టి ప్రభుత్వం దీని పట్ల సానుకూలంగా స్పందిస్తుందని చెప్పి భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ సంఘాలకు, మన కొరి కృష్ణ సేవా సమితికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. గజ్వేల్ నుంచి తలారి భిక్షపతన్న గారు, అలాగే జోగిని రవి ముదిరాజు గారు, నరసింహుల ముదిరాజు గారు, సత్య ముదిరాజు గారు, పిట్ల సత్యనారాయణ ముదిరాజు గారు, గణేష్ గారు, అశోక్ గారు, శ్రీనివాస్ గారు, సత్యం గారు, మల్లేష్ గారు, ప్రభాకర్ గారు, విష్ణు గారు, వీరందరికీ స్వాగతం, సుస్వాగతం. కాబట్టి ఈరోజు మనము ఒక చరిత్రాత్మకమైన రోజు, గౌరవ రాష్ట్ర ముదిరాజుల చరిత్ర, ముదిరాజుల చరిత్ర చోళులను ఎదుర్కొన్న నుండి మొన్నటి మొన్న తెలంగాణ మలిదశ ఉద్యమం వరకు అన్ని రంగాలలో ముందుండి సకల జనుల సమ్మె, సాగరహారం ఇలాంటి ఎన్నో ఉద్యమాలు చేసి పోలీస్ కిష్టన లాంటి అమరవీరుల త్యాగంతో నిర్మాణమైనటువంటి తెలంగాణలో భవిత కొరకు, మన ముదిరాజుల ఐక్యత కొరకు 45 లక్షల జనాభా ఉన్నటువంటి ముదిరాజుల ఐక్యత భవిత కార్యాచరణ కోసం ఈరోజు ఇంత మంచి ముదిరాజ్ బంధువులందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, ఎప్పుడైనా ఒక సైనికులు యుద్ధానికి పోయినప్పుడు ఆలవలు ఉంటే శత్రువులకు చులకన కనిపిస్తాం, కాబట్టి అక్కడ దూరంగా ఉన్నటువంటి ముదిరాజులు అందరూ వచ్చి మీ యొక్క మీ ఈ సీట్లలో వేసినటువంటి కుర్చీలో ఆసీనాలు కావాలని చెప్పి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. గ్రేటర్ హైదరాబాద్ నాయకులు లాలాపేట్ లల్లు అన్న గారికి వేదికపైకి రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వారితో పాటు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గడిగంటి భాస్కర్ గారికి వేదికపైకి రావాలని చెప్తా ఉన్నాం. కాబట్టి అక్కడ దూరంగా ఉన్నటువంటి ముదిరాజ్ బంధువులందరూ ఇక్కడ వేసినటువంటి కుర్చీల్లో ఆసీనులు కావాలని చెప్పి మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తూ, ఈరోజు మన జాతి రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా అన్ని రంగాలలో వెనుకపాటు ఉన్నది. సోదరులారా, ఈరోజు మనం ఒక వేదిక ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ముదిరాజు బిడ్డ పైన ఉంటుందని చెప్పి జై ముదిరాజ్. జై ముదిరాజ్. ముదిరాజుల పై ఆరు రాజన్న పాట వింటారు. హలో, జై ముదిరాజ్. జై ముదిరాజ్.
సమాజానికి అందించి నేను వేసినావు, సమాజానికి అందించి నేను వేసినావు, సమాజానికి అందించి వేలు చేసినావు, సమాజానికి అందించి వేలు చేసినావు, వైద్య శాస్త్రానికి తలమానికలు, వైద్య శాస్త్రానికి తలమానికలు, మానవ నాగరికతకు పునాదులు వేసినావు తెలంగాణ బిడ్డలు ముదిరాజుల దండు కదిలినారో అన్నలారండి ఐక్యతను చాటే ముదిరాజు బిడ్డలారా చిన్నలారండి అదిగదిగో ముదిరాజుల దండు కదిలినారో అన్నలారండి ఐక్యతను చాటే ముదిరాజు బిడ్డలాము చిన్నలారండి అదిగదిగో ముదిరాజుల దండు కదిలినారో అన్నలారండి ఐక్యతను చాటే ముదిరాజు బిడ్డలారా చిన్నలారండి ఐక్యతి కాలం నుండి ఇదిగో ఇప్పటి వరకు సమాజ సేవ ముదిరాజుల దండు కదిలినాదో అన్నలారండి ఐక్యతను చాటే ముదిరాజు బిడ్డలారా చెల్లెలారండి ఐక్యతను చాటే ముదిరాజు బిడ్డలారా చెల్లెలారండి ఐక్యతను చాటే ముదిరాజు బిడ్డలారా చెల్లెలారండి ఐక్యతను చాటే ముదిరాజు బిడ్డలారా చెల్లెలారండి
హలో నారాయణకేడ్ నియోజకవర్గం నుంచి సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పులిమామిడి రాజన్న గారి నాయకత్వంలో సుమారు గుండు మోహన్ అన్న నారాయణకేడ్ ఇన్ఛార్జ్ వారి నాయకత్వంలో 500 మంది రావడం జరిగింది. వారికి స్వాగతం, సుస్వాగతం. గౌరవ ఎర్రల సీనన్న గారికి తెలంగాణ ముదిరాజ్ సమాజం తరఫున స్వాగతం, సుస్వాగతం. ఆగం పాండు ముదిరాజ్ గారికి స్వాగతం, సుస్వాగతం. గజ్వేల్ నియోజకవర్గం మల్లన్న సాగర్ ముంపు గ్రామాలకు సంబంధించిన ముదిరాజ్ సంఘం సభ్యులు కుమార్ గారికి, గణేష్ గారికి, వారితో పాటు విచ్చేసినటువంటి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన తెలంగాణ గుండెకాయ హైదరాబాద్కు తొలి మేయర్ తెలంగాణ ముదిరాజ్ బిడ్డ కొరువి కృష్ణస్వామి గారి విగ్రహావిష్కరణకు వివిధ జిల్లాల నుంచి, వివిధ మండలాల నుంచి, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి మా యొక్క ముదిరాజ్ బంధువులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ స్వాగతం, సుస్వాగతం. కాబట్టి వేదిక మీద ఉన్నటువంటి ముదిరాజ్ బంధువులందరూ దయచేసి కిందికి పోవాలి. ఎందుకంటే మన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పిలిచినటువంటి వ్యక్తులకు గౌరవించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మీ అందరికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి ముదిరాజ్ బంధువులందరూ కిందికి పోవాలి. ఎక్కడ కూర్చోవాలి అక్కడ దూరంగా నిలబడ్డ వాళ్ళు ముందుకు వచ్చి కుర్చీల మీద కూర్చోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేదిక మీద సేవా సమితి ఇన్ఛార్జీలు, మిగతా వాళ్ళు ఎవరున్నా దయచేసి కిందికి పోవాలి. ఫోటోలు అన్నగారు దయచేసి కార్యక్రమానికి సహకరించాలి. ఎవరు ఫోటోలు దిగద్దు, కార్యక్రమానికి సహకరించాలి. అందరూ కొంతమంది వక్తలు మాట్లాడాల్సి ఉంటుంది. కాబట్టి ఈరోజు మన తెలంగాణ సమాజం, తెలంగాణ ముదిరాజ్ సమాజం ఎదుర్కొన్నటువంటి అనేక కష్ట నష్టాల మీద చాలా మంది వక్తలు మాట్లాడతారు. కాబట్టి అందరూ మాట్లాడిన తర్వాత భోజన కార్యక్రమం గిట్ట ఉంటుంది. కాబట్టి ఇది మన ప్రోగ్రాం, మన కార్యక్రమం. కాబట్టి అందరూ సేకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వేదిక మీద ఉన్నటువంటి ముదిరాజ్ బంధువులందరూ దయచేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాం, దిగాలని చెప్పి కోరుతా ఉన్నాం. సంగారెడ్డి దండు అశోక్ గారు జగిత్యాల జిల్లా, వారు వేదికపైకి రావాలని చెప్పి వారిని ఈ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదే రకంగా సంగారెడ్డి జిల్లా డైనమిక్ లీడర్ పులిమామిడి రాజన్న గారి నాయకత్వంలో సుమారు 200 వెహికల్తోటి సంగారెడ్డి నుంచి ఈ కార్యక్రమానికి ర్యాలీగా రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ముదిరాజ్ మహాసభ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి మన చైర్మన్ ఎర్రల సీనన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. జరగాలి. ముదిరాజులకు మనవి, కొంతమంది వ్యక్తులు మాట్లాడతారు, తర్వాత భోజన కార్యక్రమం ఉంది. దయచేసి అందరూ రావాలి దగ్గరి, మన కుర్చీలలో కూర్చోవాలి. అన్నా పాడవాడి ఒకటి అను
సభకు నమస్కారం అండి. దయచేసి చాలాసార్లు ఇంతవరదాకా మేము కుర్చీలో కూర్చుండి అయితే సభకు వచ్చినప్పుడు సభ మర్యాదల్ని కాపాడవలసినటువంటి ప్రతి వారికి ఆ బాధ్యత ఉండాలి. మేము ఇంతవరదాకా కుర్చీలో కూర్చుని చూస్తున్నాం అన్న. ఒక నిమిషం ఆగే. దయచేసి ఒక ఒక్క విషయం గమనిద్దాం. మనం ఎంతో దూరం నుండి ఈ సభ కొరకు ఎందుకు వచ్చినామంటే మాది జగిత్యాల జిల్లా. ప్రభంజన కార్యక్రమంలో మేము పాల్గొన్నాం. అంత పెద్ద ప్రభంజన కార్యక్రమాన్ని అందరం మనం సహృదయంతో సక్సెస్ చేసినాం. ఈ సభను సక్సెస్ చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ప్రతి అన్న చెప్తుండే ఇదే. మేము అప్పటి నుంచి వింటున్నాం. మేము చాలా బాధపడుతున్నాం. సభ వేదికలో చాలా మంది వక్తలు దయచేసి కూర్చోండి, సమావేశంలో కూర్చోండి అని చెప్తారు. ఏందండి బదిలాడుతురు అసలు? దయచేసి మనకు లేదా? ఇది మన సమావేశం అనుకున్నప్పుడు మనం కూర్చోవాలి కదా. నిక్కచ్చిగా మాట్లాడేటువంటి మనస్తత్వం. నువ్వు సమావేశానికి వచ్చినావు 300 నుంచి సమావేశానికి వచ్చినావు. ఆ రేపక్క ఇవాళ అక్కడికి ఇంటికి వెళ్ళిన తర్వాత నీ సంఘానికి నువ్వు ఏం జవాబు చెప్తావు? సభలో నీ ప్రవర్తన ఏంటిది? నువ్వు సభకు వచ్చినప్పుడు ఇక్కడ సమావేశంలో ఏం జరుగుతుంది, ఇక్కడ విషయాలు మనం అక్కడ చెప్పుకోవాలి కదా మన సంఘానికి. అక్కడ 200 సైన్యం ఎదురుస్తుంది. ఆ సైన్యం తరపున నేను ఒక్కరిని వచ్చిన కదా. ఆ 200 సైన్యానికి నేను జవాబు చెప్పాలి కదా. ఉమ్మడి జిల్లా కరీంనగర్ నుండి 500 దాకా వచ్చినాం. మేము 500 50,000 కనీసం ఒక 200,000 కన్నా మేము జవాబు చెప్పాలి కదా. ఈ సమావేశానికి వచ్చి మేము చూస్తున్నాం. ఎక్కడో అక్కడ కూర్చుంటారు. మేము ఇంతసేపు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వాళ్ళము కుర్చీలలోనే కూర్చున్నాం. ఎండ కొట్టినా ఆ వక్తలు మొదటి వక్త నుంచి ఏది నగేష్ ముద్రాజ్ అన్న దగ్గర నుంచి వింటున్నాం. ఇదేందండి సభ మర్యాద? దయచేసి మనం అందరం ఒక బాధ్యతగా ప్రవర్తించాలా, ఒక బాధ్యతగా తీసుకోవాలా. ఇక్కడ అంశాలన్నింటినీ కూడా మనం నెమరువేయాలా. ప్రతి జిల్లాలో కమిటీలు ఉన్నాయి, ప్రతి మండలానికి కమిటీ ఉంది, ప్రతి విలేజ్కి కమిటీ ఉంది. ఎక్కడ కూడా ఈ విధంగా ప్రవర్తించరు. చిన్న సమావేశమైనా పెద్ద సమావేశమైనా దానికి ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి ఉంటుంది. మనం వచ్చింది సమావేశం సక్సెస్ చేయడం మన అందరి బాధ్యత. దయచేసి భక్తులు ఏదైతే చెప్తున్నారో మనం వినాలి, కూర్చోవాలి, ఒక గంటన 2 ఆస్వాదించాలి. మనం కోఆపరేట్ చేయాలి. ఇది సమావేశం. ఈ మంచి అన్న మీరు చెప్తుర్రే మీ గొంతు బ్రహ్మాండంగా వినబడుతుంది, పోతుంది పో సికింద్రాబాద్ దాటి. దయచేసి మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం వేదిక. ఒక నిమిషం అన్న, అన్న జరుగు. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కిందికి పోవాలి. అందరినీ మేము పిలుస్తాం గౌరవంగా. వేదిక మీద ఉన్నటువంటి అందరూ ముదిరాజ్ బంధువులందరూ మీకు చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాము. కిందికి పోవాలి. తర్వాత మేము అందరినీ పిలుస్తాం వేదిక పైకి, అప్పుడు రావాలి. దయచేసి మీ అందరికి దండం చేస్తా ఉన్నాం, చేతులెత్తి మొక్తా ఉన్నాము. దయచేసి కిందికి పోవాలి. వేదిక మీదకి ఎవరు రావద్దు దయచేసి.